హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వెరీ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. పిట్టిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ ప్రాసెస్లో కనుక మీరు చేసినట్టయితే చాలా టేస్టీగా ఉంటుందండి, అలాగే చాలా హెల్దీ కూడా. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుందామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని 1 కప్ని బియ్యాన్ని యాడ్ చేసుకుందామండి. ఇలాగ 1 కప్పు బియ్యాన్ని వేసేసుకుని డ్రై రోస్ట్ చేసుకుందామండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ బియ్యాన్ని వేయించుకుందామండి. ఇలాగ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగ మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం. ఈ బియ్యం కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి వేరే ప్లేట్లోకి తీసుకుందాం. అదేవిధంగా ఒక తిరగలిని తీసుకోండి. ఒక తిరగలిని తీసుకుని దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్న బియ్యాన్ని యాడ్ చేసేసుకుందామండి. ఇలాగ యాడ్ చేసేసుకుని ఈ విధంగా తిప్పేసుకుంటే తిరగల్లో నుంచి మనకి రవ్వ కింద వచ్చేస్తాయి కదండి బియ్యం. ఈ విధంగా చేయడం ద్వారా కూడా మనకి చాలా టేస్ట్ ఉంటుందండి పిట్టు అనేది కూడా. మీరు కూడా డెఫినెట్లీ ఒకసారి ట్రై చేసండి. ఇదే విధంగా ఈ పిట్టి టేస్ట్ అనేది ఎద్దరిపోతుందండి. చూడండి, ఈ విధంగా మనకి రెడీ అయిపోతుంది పిట్టి కోసం అనేది. ఈ విధంగా మొత్తం మనం తీసుకున్న 1 కప్ రైస్ని తిరగల్లో వేసుకుని తిప్పేసుకున్నాం కదండి, దీన్ని 1 గిన్నెలోకి తీసేసుకుందామండి. చూడండి మనకి ఎంత చక్కగా వచ్చేసిందో, పిట్టుకి ఈ విధంగా వస్తే సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ పిండిలా కాకుండా, మరీ రవ్వలా కాకుండా ఇలా వచ్చేస్తుందండి మనకి తిరగల్లో వేసుకుంటే. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి దీన్ని 1 గిన్నెలోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు 1 బౌల్ తీసుకుని ఈ బౌల్లో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని ఈ చిన్న బౌల్లోకి వాటర్ని యాడ్ చేసుకుని ఈ సాల్ట్ని వాటర్లో కరగబెట్టేసి ఈ వాటర్ని కొంచెం కొంచెంగా మనం ప్రిపేర్ చేసుకుని ఈ పిండిలో వేసేసుకుందామండి. ఈ బియ్యం పిండిలో ఇది మరీ పిండిలా ఉండదు, అలాగని మరీ రవ్వలా ఉండదండి, సమానంగా వచ్చేస్తుంది మనకి తిరగల్లో వేసుకుని తిప్పుకుంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మీరు పిట్టుకి ఏ విధంగా అయితే కలుపుకుంటారో అదే విధంగా కలిపేసుకోండి. మరీ పొడిగా ఉండకూడదు, అలానే మరీ పలుచగా ఉండకూడదండి. ఈ వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోండి. ఇది ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద కూడా చాలా ఉపయోగపడుతుందండి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేసేయండి రెసిపీ అనేది. ఒకసారి ట్రై చేశాక నాకు కామెంట్ చేయండి ఇది ఎలా ఉందనేది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగ మీ పిల్లలకి చేసి పెట్టారంటే కనుక వాళ్ళు డైలీ ఇదే చేయమని అడుగుతారండి. డెఫినెట్లీ ఎంత బాగుంటుందండి. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుని వేరే గిన్నె తీసుకుని గిన్నెలో 1-2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ గ్లాస్ తోటి 1-2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను నేను. యాడ్ చేసుకుని 1 కాటన్ క్లాత్ తీసుకుని దాన్ని వాటర్లో డిప్ చేసుకుని ఈ విధంగా వాటర్ని అంతటిని రిమూవ్ చేసేయాలి. చేసేస్తే గిన్నెకి దీన్ని కట్టేసుకుందామండి. మీరు పిట్టుకి ఏ విధంగా అయితే కట్టుకుంటారో ఆ విధంగా దీన్ని కూడా కట్టేసుకుందామండి. చూడండి ఈ క్లాత్ని ఈ విధంగా మనం చుట్టూరు కట్టేసుకోవాలి. ఈ రెసిపీ అనేది సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకుందామండి. బియ్యపు రవ్వని
చూడండి, ఈ విధంగా మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని వేసేసుకుందాం. ఈ విధంగా వేసుకొని దీనిలో మనం ఏ కప్ తడితే బియ్యాన్ని తీసుకున్నామో రైస్ని, అదే కప్ తోటి 1 కప్ కొబ్బరిని కూడా యాడ్ చేసేసుకుందామండి. ఈ కొబ్బరిని యాడ్ చేయడం వల్ల ఈ పిట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుని తింటారు. డెఫినెట్లీ ఎంత సూపర్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ విధంగా కొబ్బరిని కూడా వేసేసుకుని కలిపేసుకుందామండి. చూడండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. మొత్తం 2 కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. మీకు వాటర్ చాలలేదు అంటే కనుక ఇలాగ మనం మూత పెట్టుకునే ముందు కొంచెం వాటర్తో కలిపేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది మనకు ఒక 15 to 18 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ 15 మినిట్స్ వరకు ఉంచితే కుక్ అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా మనకి రెడీ అయిపోతుంది పిట్ అనేది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, డెఫినెట్లీ మీరు ట్రై చేయండి ఒకసారి. ఈ విధంగా అనేది ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఎలా ఉందనేది. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఈ పిట్ అనేది మనకి. దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుందామండి. చూడండి, మొత్తం కూడా మనకి ఈవెన్గా కుక్ అయిపోతుంది. ఇది మనం వేరే ప్లేట్లోకి తీసుకుందామండి. గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఇలాగ ఒక వేరే ప్లేట్లోకి తీసుకుని ఈ రెసిపీ అనేది మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. ఇలా వేరే ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా బెల్లాన్ని తీసుకుని దీంట్లో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందామండి మనం ప్రిపేర్ చేసుకున్న పిట్లో. ఇలాగ కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుంటే, మీరు 1 కప్ రైస్ తీసుకున్నారు కదా, దానికి 1/2 కప్ వరకు బెల్లాన్ని కలుపుకుంటే సరిపోతుంది. ఫుల్ కప్ అయినా తీసుకోవచ్చు, కొంచెం షుగర్ ఎక్కువ తినేవారైతే. ఇలాగా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ బెల్లం మొత్తం ఈ పిట్లో కలిపేసుకోవాలండి. అస్సలు మీరు తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి, అంత బాగుంటుందండి పిట్టి. సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి మీరు కూడా. చూడండి, ఈ విధంగా మనకి ఎంతో టేస్టీగా అండ్ హెల్దీగా పిట్ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసి ఇలాగా పిల్లలకి పెట్టేసిన, పెద్దలకి ఇచ్చిన చాలా టేస్టీగా ఉంటుందండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారు, పిల్లలకు కూడా చాలా నచ్చుతుందండి ఈ రెసిపీ. డెఫినెట్లీ ఒకసారి చేసి పెట్టండి మీరు కూడా, అలాగే చాలా హెల్దీ కూడా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.